Hi friends, welcome to my channel. Ivi palakura idli pottu pesar pappu danlo kuda manchi vitamins untayi. Idi godhuma ravva palakura teeskoni cut cheskondi pottu pesar pappu oka cuppu తీసుకొని గిన్నెలో పోసి ఒక గంట సేపు నానబెట్టండి. పొట్టు పెసరపప్పులో హై ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పాలకూరలో కే విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది, ఒక గ్లాసు కప్పు ఎర్ర గోధుమ రవ్వ పక్కకు పెట్టుకోండి. ఒక మూకుడు తీసుకొని పొయ్యి మీద పెట్టి కొంచెం పాలకూర కొంచెం పచ్చి పోయేదాక పొయ్యి మీద కొంచెం ఉంచండి, కలపండి. కాస్త దీనిలో వాటర్ పోయొద్దు, అదే సరిపోతుంది. అది ఉడికిన తర్వాత ఒక కప్పు అయితే సరిపోతుంది. అంత వేసుకోండి. మీరు ఉడికిన తర్వాత కప్పు కావాలి. నానబెట్టిన పెసరపప్పు, పొట్టు పెసరపప్పు పొట్టు పెసరపప్పు అయితే హై ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది గోధుమ రవ్వ, ఇది నానబెట్టడం అవసరం లేదు. ఉడికించిన పాలకూర, ఒక పచ్చిమిర్చి, సరిపోయేంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన పిండి ఒక గిన్నెలో పోసేసుకోండి. అందులో కొంచెం పోపు పెట్టి కలుపుకుంటే బాగుంటుంది. పోపు మూకుడు పెట్టి జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ పొడి వేసుకోండి. కొంచెం అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ గోలించుకొని ఇందులో వేసుకోండి. అది కొంచెం తినే సోడా కూడా వేసుకోండి. తర్వాత ఈ గోలించిన పోపు అందులో వేసుకొని బాగా కలపండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం పుల్ల మజ్జిగ పోసుకున్నా బాగానే ఉంటుంది. వాటర్కు బదులు కొంచెం పుల్ల మజ్జిగ పోసుకున్నా బాగా ఉంటుంది. ఇట్లా కలిపేసి ఒక 10 నిమిషాలు పావు గంట పక్కకు పెట్టుకోండి. అది ఇడ్లీలు గుళ్ళలాగా బాగా వస్తాయి. ఒక పావు గంట అయిన తర్వాత ఇడ్లీలు పోసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా రాసేసి ఇడ్లీలాగా పోసుకోండి. ఇది కొంచెం రవ్వలు రవ్వలే ఉండాలి పిండి, మెత్తగా కాకూడదు. రవ్వలాగుంటేనే బాగుంటుంది. పోపులో వేసిన వినపప్పు మనకు తింటుంటే పళ్ళకు తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీకి పోసుకున్నట్టు ఒక గ్లాసు గ్లాసున్నర నీళ్ళు పోసుకొని మనం ఇడ్లీ ఎట్లా ఉడకబెడతామో అట్లే ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు హైలో, 5 నిమిషాలు సిమ్లో పెడితే ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఈ ఇడ్లీలు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే చట్నీ లేకుండా కూడా తినొచ్చు.
నేను చట్నీ చేశాను. చట్నీ పెట్టుకునే తిన్నాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచివి. హై ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది. మీరు ట్రై చేయండి ఒకసారి, బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.